పిల్లల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీసేందుకు వేసవి శిక్షణ తరగతులు ఎంతగానో దోహదం చేస్తాయని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారిని కేఎన్వీఎస్ అన్నపూర్ణ పేర్కొన్నారు. కాకినాడలో ఎంఎస్ఎన్ డిగ్రీ కళాశాలల్లో విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఫౌండేషన్ సభ్యులు కేసరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డిఈఓ కేఎన్వీఎస్ అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఎంతో అవసరమని అన్నారు. ఇటువంటి వేసవి శిక్షణ శిబిరాల ద్వారా వినోదంతో పాటు విజ్ఞానం సృజనాత్మకత శక్తి పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఫౌండేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం అధ్యక్షత వహించిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో విద్యార్థులు చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ డేవిడ్ రాజు, ఆర్జేపీ రాజు, రిటైర్డ్ టీచర్ బాలరామకృష్ణ, సైన్స్ టీచర్ పి గోవిందరాజు, బలరాం తదితరులు పాల్గొన్నారు. మా పాఠశాల పూర్వ విద్యార్థి కె సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ కానీ మిగిలిన ఆర్గనైజేషన్ అన్ని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మనకి 27 పాఠశాల నుంచి 128 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అది గవర్నమెంట్ పాఠశాల కానీ మున్సిపల్స్ కానీ ప్రైవేట్ పాఠశాల నుంచి. సో వీళ్ళందరూ కూడా చక్కగా స్టేట్ లెవెల్లో మంచి రిసోర్స్ పెసిన అందరితో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఈజీ మ్యాథమెటిక్స్ కానీ, హ్యాండ్ రైటింగు, పపెట్రీ, సాంగ్స్ స్టోరీ టెల్లింగ్, ఇటువంటి అనేకమైన విషయాల మీద ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థుల్లో భవిష్యత్తులో ఉపయోగపరంగా ఉండడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, అదేవిధంగా స్పందన ఏదో ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద, విద్య యొక్క ఆవశ్యకత ఏంటనే దాని మీద కూడా నిర్వహించడం జరిగింది. ఈ వ్యాస వినోద కార్యక్రమంలో మన కాకినాడ డిఐ గారు, అదేవిధంగా డివైఓ గారు, మన డిఈఓ మేడం అన్నపూర్ణ గారు, అదేవిధంగా ఆర్జేడీ మేడం మన నాగమణి గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మంచి రిసోర్స్ పర్సన్స్ ఈ విధంగా శిక్షణ ఇవ్వడం, ఇంతమంది విద్యార్థులు ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.